సినిమాటోగ్రఫీ మినిస్టర్ కందుల దుర్గేష్ గారిని కలవడానికి అపాయింట్మెంట్ తీసుకున్నాము ప్రొడ్యూసర్సు అంటే చిన్న సినిమాలు రెగ్యులర్గా తీసే ప్రొడ్యూసర్సు చిన్న సినిమాలు రెగ్యులర్గా డిస్ట్రిబ్యూట్ చేసే తో కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇవ్వబోతున్నామండి సో దట్ ఒక ఎంకరేజ్మెంట్ సి ఇప్పుడు ఇందులో ఇష్యూ ఏం లేదు గవర్నమెంట్ దృష్టికి కూడా మేము తీసుకెళ్తే టూ వేస్లో పాజిటివ్గా ఉంటుంది అందరికీ అది అర్థం అవుద్ది ఓకే వీళ్ళు ఎఫోర్డబుల్ ప్రైజెస్లో ఇద్దాం అనుకుంటున్నారనేది అందరికీ ఒకటి అర్థం అవుద్ది ఆ మెసేజ్ పాస్ అవడం కోసం ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరుగుతుందండి నెక్స్ట్ కమింగ్ టూ త్రీ డేస్లో అవుట్ ఆఫ్ క్వశ్చన్ అండి ఒకటి మీరు గీతా ఆర్ట్స్లో చాలా యాక్టివ్గా ఉంటారు కాబట్టి అడుగుతున్నాను సో అల్లు అర్జున్ గారు బిఎడ్ ట్రిమ్ చేసుకొని యూరోప్ వెళ్ళిపోయాడు అనేది ఇప్పుడు సోషల్ మీడియాలో బిగ్గెస్ట్ అసలు అసలు అసందర్భంగా ఉండే ఇక్కడ అసలు మనం మాట్లాడకూడదు ఈ టాపిక్ అంటే మనం డివేట్ అయిపోతున్నాము నాకు పేక మెడల్ గురించి మీరు వంద క్వశ్చన్లు అడగా నేను రెడీగా ఉన్నా అంటే అసలు ఆ టాపిక్లలో మనం వెళ్ళొద్దు మనకు వద్దు సుకుమార్కి అసలు నాకు సంబంధం లేదండి నేను మీ క్వశ్చన్ కూడా వినట్లేదు ఓకే రాకేష్ గారు ఇప్పుడు ఈ అంటే ఈ ట్రైలర్ టీజర్ అంటే ప్రమోషన్ యాక్టివీసు ఈ ప్రీమియర్స్కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే ఒక మంచి సినిమా అటెంప్ట్ చేశారని అనిపిస్తుంది సార్ సో అయితే ఈ క్యారెక్టర్ని హీరో క్యారెక్టర్ని మీరు వేయకుండా అతన్ని అతన్ని చూసి చేసుకోవడం ఏంటి తర్వాత మీ మీద నమ్మకం లేదా ఆయన మీద ఎక్కువ నమ్మకం ఉందా సార్ ఓకే గుడ్ క్వశ్చన్ సో అదే సార్ కొన్ని ఇప్పుడు కథలు నా ఇన్స్పిరేషన్ అంతా కథలతో వస్తాయి సార్ నేను ఎప్పుడైతే నీలగిరి కథ వచ్చి నాకు చెప్పాడో అక్కడ ఒక క్లారిటీ వచ్చింది సార్ అంటే ఈ కథ ఈ కథకి నేను సెట్ అవ్వను అని అంటే ఒక ఎజంప్షన్ వస్తుంది అంటే గట్ ఫీలింగ్ ఉంటుంది కదా కొన్ని కథలు నేను వింటే జంప్ అయిపోతాను ఎట్టి పర్సెంట్స్లో నేను ఆ ప్రొడ్యూసర్నో డైరెక్టర్నో నేను కన్విన్స్ చేసుకుంటాను బట్ నాకేంటంటే గట్ ఫీలింగ్ ఈ కథకి ఇంకెవరో ఉంటే కరెక్ట్ అని సో నాకు ఆ అప్పుడు నీలగిరి కూడా అదే అనమాట ఈ కథకు నేను నాకన్నా ఇంకెవరన్నా ఉంటే బెటర్ అండి సో ఇద్దరం డిస్కస్ చేసుకుని ఈ కథకి ఎవరు కరెక్ట్ అని ఆ ఆ సర్చ్లో వినోద్ దొరికాడు మనకి అండ్ వినోద్ డెఫినెట్గా హీఈస్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ ఎక్స్ట్రీమ్లీ టాలెంటెడ్ సో అలా వినోద్ రావడం జరిగింది